సో టోటల్ ఇక ఫ్యూచర్ కార్యాచరణ ఏంటి? నేను అన్నాను దెబ్బకు దెబ్బ అన్నాను, కోతకు కోత అన్నాను. ఈ కేసులకి కోర్టులకి భయపడేది లేదు, వాళ్ళు భయపడాల్సింది వాళ్ళు తప్ప మేము కాదు. ఇక అతను దేవుడికే, అసలు అవినీతి చేయనోడు దేవుడికే భయపడ్డు, మనం ఎవరికి భయపడాలి? నాన్నగారు ఉన్నారు ఇప్పుడు సమాజ దేవాలయం ప్రజల దేవుళ్ళు అందరూ నడుచుకుంటాను. అటువంటి అంకిత భావంతో ఈ పార్టీని ఇంకా ముందు తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అదే క్రమశిక్షణతో. సో ఎవరికి భయపడాల్సిన పని లేదు. చివరిగా న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. ఇక ఈ విషయాలు తీసుకుంటే ఏవి మన కేసుల విషయాలు చూద్దాం. మరి ఈరోజు ఫైబర్ కిట్ రకరకాలుగా పెడతారంటే ఆల్రెడీ రిమాండ్ లో దాన్ని చేర్చడం జరిగింది. ఫైబర్ గ్రిడ్ 2019 ఎంత ఖర్చు పెట్టాం? 700 కోట్లు ఖర్చు పెట్టాం. వాళ్ళందరూ ఏంటి, 2000 స్కామ్ జరిగింది. ఎలా జరుగుతుంది 2000 స్కామ్? అసలు అప్పుడు టీవీలు మామూలుగా అయితే 1200, మా 2000 కూడా తక్కువే, సుమారు ఒక 500కి టీవీ వస్తుంది. కానీ టీవీయే కాకుండా దానికి మనం జీపాన్ టెక్నాలజీ, అలాగే ఆండ్రాయిడ్ సెట్అప్ బాక్స్ ఇచ్చాము. దాని తర్వాత మనం దానికి ఒక వైఫై రూటర్ ఇవ్వడం జరిగింది, టెలిఫోన్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. మారుమూల గ్రామాల్లో ఉన్న యువకులు కూడా ల్యాప్టాప్ కి అనుసంధానం అయ్యేటట్టు ఇవన్నీ మనం చేశాం. ఎంతకి ఇవన్నీ కలిపి జీఎస్టీతో కలిపి 3654 రూపాయలు. వాళ్ళదేమో స్కామ్ 2000 కోట్లకు జరిగిందంటారు. సరే ఇంతకంటే తక్కువ ధరకే వాళ్ళని ఇవ్వమనండి, నేను ఛాలెంజ్ చేస్తున్నాను వాళ్ళ వాడిని. సరే రెండోదేమో ఈ దీని గురించి ఏది మన స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి, స్కిల్ డెవలప్మెంట్ కేసు ఈ ముఖ్యమంత్రికి వేరే పర్లేదు. ఈయనేమో ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి ప్రతిపక్షాల నేతలపై ఆ కక్ష సాధింపు పోకడతో పోవడమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు. అంతే తప్పితే ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ఏమి కించిత్ ఆలోచన లేదు, అసలు దాని గురించి పట్టించుకోవట్లేదు. ఏదైనా 16 ఏళ్ళు జైల్లో ఉన్నాను, ఇక 10 నిమిషాలైనా చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టాలని ఉద్దేశంతో తప్ప, రాజకీయ కక్ష సాధింపుతో తప్ప, అసలు అది ఒకటి అడుగుతా నేను సూటిగా, ఏ ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు ఏ సెక్షన్ అరెస్ట్ రిమాండ్ లో తీసుకున్నారు? ఒకటి అడుగుతున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది అసలు వాస్తవం కాదు, అది కేవలం రాజకీయ కక్షతో వాళ్ళు వేసిన అభియోగం, సృష్టించిన ఒక అబద్ధ కల్పన ప్రజల్లోకి ప్రజలు పిచ్చోడు. ప్రజలు చూస్తున్నారు, గమనిస్తారు.